ఉత్తర ప్రదేశ్ లో విచిత్ర సంఘటన జరిగింది. లక్నోలోని శ్రీ బుధేశ్వర్ మహాదేవ్ ఆలయంలో ఓ వానరం శివునికి మొక్కుతూ కనిపించింది. అచ్చం మనిషిలా సాష్టాంగ నమస్కారం చేస్తున్న ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోలో లక్నోలోని శ్రీ బుధేశ్వర్ మహాదేవ్ ఆలయం వైపు ఓ వానరం వెళ్తోంది. అలా వెళ్తున్న కోతిని చుట్టుపక్కల ఉన్న జనం గమనిస్తూనే ఉన్నారు. అయినా ఆ వానరం వారెవర్ని పట్టించుకోకుండా మహాదేవుణ్ణి దర్శించుకోవటానికి నేరుగా గుడిమెట్లు ఎక్కి ఆలయం లోపలికి వెళ్ళింది. ఆలయ ప్రాంగణంలోకి చేరుకోగానే అక్కడ కనిపించిన పరమశివుని పరశురాముని విగ్రహానికి రెండు చేతులు జోడించి నమస్కరించింది. తర్వాత ఆలయం లోపలికి వెళ్ళింది. అలా వెళ్తున్న కోతిని చూసి అక్కడే ఉన్న ఓ కుక్క దానిని బెదిరిస్తూ మొరిగింది. దీంతో కొంచెంసేపు ఆగి, "చూడు, నేను నా స్వామిని దర్శించుకోవడానికి వచ్చాను. నువ్వు మధ్యలో అడ్డుపడకు" అన్నట్లుగా కుక్కను తరిమివేసి వానరం మరొక ఆలయద్వారం వైపు వెళ్ళింది. అక్కడ శివుని గుడి ముందు ముకుళిత హస్తాలతో తల ఉంచుకుని ప్రార్థించింది. వైరల్ అవుతున్న ఈ వీడియో నెటిజన్లను విస్మయానికి గురిచేస్తోంది. నెటిజన్లు వానరంపై ఎడతెగని ప్రేమను ప్రశంసల్ని కురిపిస్తున్నారు. ఈ వానరంలో ఉన్నది ఎవరో సిద్ధపురుషుడి ఆత్మ అయి ఉంటుందని కొందరు, సనాతన ధర్మం ఉన్నతంగా ఉండటానికి ఇదే కారణమంటూ మరొకరు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.